ప్రైజ్ లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మరొకసారి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాము. మీ ప్రార్థన విన్నపాల గురించి మేము నిత్యము ప్రార్థిస్తూనే ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, మరొకసారి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము దేవుని యొక్క మాటలు ఆలకించడానికి సిద్ధపడదాము. ప్రార్థన ద్వారా మనము ప్రారంభించుకుందాం. మన కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థించిన ఎడలా మనము ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన జీవము కలిగిన తండ్రి, మరొకమారు ప్రభువా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాము నాయన. ప్రభా, సంవత్సరాన్ని దాటించి నూతన సంవత్సరం మా జీవితంలో ప్రభా మీరు కలుగజేశారు. మాకు ఆయుష్ను ఆరోగ్యమునిచ్చిన తండ్రి, మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమంది కార్యక్రమాన్ని వీక్షిస్తూ వారి యొక్క ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు తండ్రి. వారి గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ ప్రార్థనను మీరు ఆలకించి జవాబులు ఇస్తున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. మరి నాయన, ఎంతోమంది ఈ యొక్క మాటల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా దీవించబడుతూ ఉన్నారు ప్రభా. సంఘాలు బలపరచబడుతూ ఉన్నాయి గనుక ప్రభా, ఇంకను బలమైన నీ వాక్యముతో, నీ ఆత్మ శక్తితో ప్రభా మాతో మాట్లాడి బలపరిచి ప్రభా మీరు మహిమ పొందమని ప్రభువైన రక్షకుడైన యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన దేవుని సంగమా, దేవుని బిడ్డల మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తూ ఉన్నారు, దీవించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. మీ ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు లేదా మీకు వాక్య పరిచర్య నిమిత్తం ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి మీరు కాల్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. ఈరోజు దేవుని మాటలను మనం ఆలకిద్దాం. నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టాము గనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఒక వాగ్దాన సందేశాన్ని మీ అందరి కొరకు నేను తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సందేశము ఒక వాగ్దాన సందేశంగా 2022 దేవుడు మా అందరికీ ఇవ్వబోతున్నాడని నేను బలంగా నమ్ముచున్నాను. అంతేకాకుండా నాకు, నా సంఘానికి, సంఘబిడ్డలందరికీ ఈ వాక్యం ద్వారా ఎంతగానో దేవుడు ఓదార్పునిచ్చాడు. ఈ వాక్యం ద్వారా ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం ద్వారా ఎంతో బలాన్ని దేవుడు మాకు సమకూర్చాడు. కనుక ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క మాటలను మీ అందరికీ కూడా నేను పంచాలని ఆశపడుతున్నాను. మనందరం యహెచ్కేల గ్రంథము 47 చదువుకుందాం. యహెచ్కేల గ్రంథము 47:1 నుండి నేను మీ అందరి కొరకు చదువుతాను. దయచేసి గమనించండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కనను క్రింది నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1,000 మూరములు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1,000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. ఆయన మరి 1,000 మూరల కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు నుండి ఇంకా ఆయన 1,000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1,000 మూరల కొలువగా నీళ్లు మిక్కిలి లోతైనైనా దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. దేవుడి మాటలను దీవించునుగాక. యెహెజ్కేలు గ్రంథము 47:1-5 మనం చదువుకున్నాం. ఇక్కడ దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ, ఆయనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతను మందిరము గుమ్మమునకు నన్ను తోడుకొని పోయినప్పుడు మందిరము తూర్పు ముఖముగా ఉన్నది. ఆ మందిరపు గడప క్రింది నుండి ఒక నీళ్ళ ఊట ప్రారంభమైందంట. గడప కింది నుండి, మందిరపు గడప క్రింది నుండి నీళ్ళ ఊట ప్రారంభమైంది. ఈ నీళ్ళ ఊట ప్రారంభమైన తర్వాత అది కొలిచి చూడగా, అది 1,000 మూరలు కొలిచినప్పుడు 3వ వచనం అంటాడు, నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. తర్వాత అంటున్నాడు చీలమండల లోతులుగా నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ 1,000 మూరలు కొలిచినప్పుడు ఆ నీళ్ల గుండా అవి మోకాళ్ళ లోతుగా వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆ యొక్క 1,000 మూరలు కొలవగా నీళ్లు మోకాళ్ళ లోతుగా వచ్చినట్టుగా, ఆ మొల లోతుగా
లోతుగా లోతుండేనట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ కొలిచినప్పుడు దాటలేనంత ఒక పెద్ద నది అయిందంట. ఆ తర్వాత ఈద వలసినంత నీరు గల నది ఆయను అని బైబిల్ వాక్యము సెలవిస్తోంది. ప్రియ సంగమా, ఈ యొక్క వాక్యాన్ని చాలా సూక్ష్మంగా మనము ధ్యానిస్తే ఈ ధ్యానంలో మనకు ఒక నది కనబడుతుంది. ఈ నది ప్రారంభము ఒక చిన్న ఊటగా ప్రారంభమై ఒక పెద్ద నదిగా ఇది మారిపోయింది. బైబిల్ ఏం చెప్తుందంటే ఇది మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊబికి తూర్పుగా పారుచుండెను. ఈ నది ప్రారంభం ఎలా అయిందంటే ఒక పెద్ద నదిగా ప్రారంభం అవ్వలేదు, కానీ ఒక చిన్న ఊటగా ఇది ప్రారంభమైనట్టుగా చూస్తున్నాం. చిన్న ఊటగా ప్రారంభమైన ఈ నది కొలిచిన తర్వాత దాని నీళ్లు చీల మండలపు అంటే పాదముల వరకు వచ్చిందంట. మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ కొలిస్తే ఆ యొక్క నీరు మోకాల లోతుగా వచ్చినాయి అంట. మళ్ళీ కొలిచినప్పుడు మొలలోతుల వచ్చినండ. ఆ తర్వాత మళ్ళీ కొలిచినప్పుడు ఒక విస్తారమైన పెద్ద నదిగా, అంటే దాటలేనంత కేవలం ఈదే అంత ఒక పెద్ద నదిగా ఈ యొక్క నది మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈ 2021 సంవత్సరంలో మీ ప్రారంభము ఒక చిన్నగా ఊటగా ప్రారంభమై ఉండొచ్చు. అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే యేసుక్రీస్తులో నువ్వు నిలబడగలిగితే నువ్వు ఒక పెద్ద నదిగా మార్చబడతావు. నువ్వు ఒక పెద్ద నదిగా, చిన్న ఊటగా ఉన్న నీవు ఒక పెద్ద నదిగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఆ తర్వాత 8వ వచనంలో కనుక చదివితే అక్కడ ఇలా ఉంది, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఊబికి తూర్పుగానున్న దేశంలోకి పారి అరాబులోనికి దిగి సముద్రములో పడెను, అప్పుడు సముద్రములో నీళ్లు మంచి నీళ్లుగా మారిపోయినాయంట. ఈ నీళ్లు సముద్రములోకి వెళ్ళి సముద్రంలో పడ్డాయంట. సముద్రంలో పడగానే ఈ సముద్రపు నీళ్లు కూడా మంచి నీళ్ళగా మారిపోయిందంట. ప్రియసంగమా, చిన్న ఊట పెద్ద నదిగా మారింది. ఈ పెద్ద నది సముద్రంలో కలిసినప్పుడు సముద్రపు నీరును కూడా మార్చివేసినంత శక్తివంతమైన నదిగా ఇది మారినట్టుగా మనము చూస్తున్నాం. ఊటగా మారింది, ఈ ఊట సముద్రంలో వెళ్ళి పడింది. అసలు సముద్రము దేనికి పోలికగా ఉంది అంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటకు మనకు అర్థం కనబడుతుంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయును. ఈ లోకము సముద్రముతో సాదృశ్యంగా ఉన్నది. భక్తిహీనులు సముద్రానికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ చిన్న ఊటగా మారిన ఈ నది ఒక మహానదిగా ప్రారంభమైపోయి ఆ నది సముద్రములో కలిసిపోయి సముద్రంలోని నీటిలో కూడా మంచి నీటిగా అది మార్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒకేసారి ఇది జరగల, చిన్న ఊట నుంచి ప్రారంభమైంది. ప్రియసంగమా, ఒకేసారిగా నువ్వు భక్తి చేయలేవు, ఒకేసారిగా నువ్వు ఎదిగిపోలేవు, ఒకేసారిగా నువ్వు బలపడలేవు, ఒకేసారిగా ఉన్నతమైన స్థానాన్ని నువ్వు అంటలేవు. నీ ప్రారంభము ఊటలాగా ప్రారంభమవుతుంది. ఆ ఊట చిన్న చిన్నగా విస్తరింపబడి అది ఒక పెద్ద మహానదిగా మారి ఆ నది సముద్రంలో కలిసిపోయి ఆ సముద్రంలో నీళ్లు కూడా మంచి నీరుగా మారిపోయింది. అంటే మనుషులను లోకాన్ని కూడా మార్చి అంత ఆ శక్తి ఆ నదికి కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకా మనం ఆ వచనంలో 9 గనుక 10 వచనంలో చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంది, వాడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నిల్ల జలచరములన్నీ బ్రతికినాయంట. ఈ నది ఎక్కడెక్కడ పారిందో జలచరములన్నీ కూడా జీవాన్ని పోసుకున్నాయని బైబిల్ చెప్తుంది. అంతేకాకుండా ఆ 9వ వచనం అంటాడు, ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగాను గనుక చేపలు బహువిస్తారంగా ఉన్నాయంట. చేపలు బహువిస్తారంగా ఉన్నాయంట. ఆ తర్వాత ఆ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ నది ఎక్కడికైతే పారిందో అక్కడ సమస్తము బ్రతికిందంట. ఆ నది ఉన్న చోట అంతా కూడా ఐశ్వర్యం వచ్చింది. ఆ నది ఉన్న చోట కూడా పచ్చదనం వచ్చింది. ఆ నది ఉన్న చోట ఒక ఆశీర్వాదం వచ్చింది. ఆ నది ఉన్న చోట జలచరులు బ్రతికిపోయినాయి. ఆ నది ఉన్న చోట చేపలు విస్తారంగా వచ్చినట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది. సంగమా, ఈ ఊట వల్ల సకల జలరాశులు ఆశీర్వదింపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అంత పెద్ద అభివృద్ధి ఎలా వచ్చిందండి, అంత పెద్ద ఆశీర్వాదం ఎలా వచ్చిందండి, ఒక చిన్న ఊటగా ఈ నది ప్రారంభమైంది. ఒకసారి మళ్ళీ మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. అసలు ఈ నది ఏంటి, ఈ ఊట ఏంటి, ఎక్కడ ప్రారంభమైంది, అసలు దీనికి ఆధ్యాత్మిక అర్థం ఏంటి అనే విషయాలను కొద్దిసేపు మనం ఆలకించడానికి ప్రయత్నిద్దాం. ప్రియ సంగమా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాగ్దానం ఈరోజు దేవుడు నీతో ఇస్తున్నాడు. పోయిన సంవత్సరం
సంవత్సరమంతా కూడా నువ్వు నలిగిపోయావేమో, పోయిన సంవత్సరమంతా నువ్వు వ్యాపారంలో నష్టపోయావేమో, పోయిన సంవత్సరమంతా నీ యొక్క జీవితంలో నువ్వు దుఃఖాన్ని కన్నీరు నేను చూసి ఉన్నావేమో, కానీ ఈ సంవత్సరము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 47:1 ఏమంటున్నాడు, నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి. ఈ నది ఎక్కడ ప్రారంభమైందంటే మందిరము దగ్గర మందిరపు గడప క్రింద నుండి ప్రారంభమైంది అని బైబిల్ సెలవిస్తుంది. మందిరము దేనికి సాదృశ్యమై ఉన్నది? మందిరము రాళ్లతో కట్టిన ఒక భవనానికి సాదృశ్యం అని కాదు. మరి మందిరము దేనికి సాదృశ్యమై ఉన్నది? బైబిల్ ఏం చెప్తుందంటే, కొరంతీయులకు రాసిన 6:19 ఆయన అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మన దేహము దేవుని ద్వారా కలిగి ఉన్నది. ఈ దేహమే పరిశుద్ధాత్మ ఆలయం అంట. ఈ శరీరం ఏమై ఉన్నదంటే దేవుని యొక్క ఆలయం ఉన్నది. నీ శరీరము దేవుని యొక్క ఆలయం ఉన్నది. అయితే ఎక్కడి నుంచి ఊట ప్రారంభమైందంటే, ఇది శరీరములో నుండి, ఈ దేహములో నుండి ప్రారంభమైనట్టుగా చూస్తున్నాం. ఈ ఆత్మ కార్యాలు ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే నీలో నుండి మొదలవ్వాలి. నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించాలంటే, నువ్వు ఒక పెద్ద నదిగా మారాలంటే, ఈ నది ప్రారంభం ఎక్కడంటే మందిరములో ప్రారంభమైంది. అంటే నీ శరీరమే జీవితమైన దేవుని ప్రభుగా మందిరమై ఉన్నదని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఈ గడప ఏమై ఉన్నది? మందిరము మన శరీరం అయితే మరి గడప ఏమై ఉన్నది? ఇక్కడ రాయబడి ఉన్నమాట, నేను చూడగా మందిరపు గడప క్రింది నుండి నీళ్లు ఉబికెను అని బైబిల్ చెలవిస్తుంది. అంటే మందిరములో గడప ఉంది. గడప దేనికి సాదృశ్యం అంటే, యోహాను సువార్త 10:8 అంటాడు, గొర్రెల పోవు ద్వారమును నేనే అని చెప్పాడు. అంటే ఆ ద్వారం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ గడప ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. మందిరములో ఒక ద్వారం ఉంది, ఆ ద్వారము కింది నుండి నీళ్లు ఉబికినాయి అని బైబిల్ సెలవిస్తుంది. ఊటంగా ప్రారంభమైన నది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, ఎవరి ద్వారా ప్రారంభమైందంటే, ఏ శరీరంలో ఏ వ్యక్తి అందు దేవుని యొక్క కార్యం ఉన్నదో, దేవుని యొక్క రక్షణ ఉందో, ప్రభు యేసు వారి జీవితంలో ఉన్నాడో, ఆ మందిరములో నుండి, ఆ గడప క్రింద నుండి యేసు క్రీస్తు యొక్క కార్యము, ఆ యొక్క గడపలో నుండి ప్రభు కార్యము ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. ఆ దేవాలయంలో ఆ మందిరము ఎవరు అంటే అది నీవే. ఆ గడప క్రింద నుండి రావాల్సిన ఆ యొక్క నీరు, ఆ గడప ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తయే ఉన్నాడు. హల్లెలూయా. ప్రియసంగమా, నీ శరీరములో, నీ జీవితంలో, నీ మనసులో ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక గడపగా ఉన్నప్పుడు, ఆ మందిరములో ఉన్న గడప క్రింద నుంచి ఒక నీరు, ఒక ఉబిక, ఒక చిన్న ఊట ప్రారంభమైనట్టుగా మనము చూస్తున్నాం. చిన్న వ్యాపారము, చిన్న ఉద్యోగము ద్వారా, చిన్న వ్యాపారము, చిన్న ఉద్యోగం ద్వారా నువ్వు అన్ని ప్రారంభించుకుంటావేమో. అయితే ఇవన్నీ ప్రారంభమైనప్పుడు ఇవి ఎక్కడి నుంచి ప్రారంభమవ్వాలో తెలుసా? గడప కింద నుండి ప్రారంభమవ్వాలి. నీలో నుండి రాకూడదు. నీలో నుండి వస్తే అది యేసు క్రీస్తు గడప నుండే రావాలి. నీ శరీరంలో నువ్వు ఏది చేయాలనుకున్నా, నువ్వు ఏది కార్యం చేయాలనుకున్నా, నువ్వు నీ ఆలోచన ప్రకారంగా కాదు, కానీ నీలో ఉన్న యేసు క్రీస్తు అనే గడప క్రింది నుండే అది జరగాలి. నీ వ్యాపారమైనా ఆయన యొక్క ఆధీనంలోనే జరగాలి. నీ నిర్ణయాలు ఆయన యొక్క ఆధీనంలో జరగాలి. నువ్వు చేయబోతున్న ప్రతి కార్యము ఆయన యొక్క ఆధీనంలోనే జరగాలి. గడప క్రింది నుండి ప్రారంభమైన ఊట మహానదిగా మారినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నీలో నుండి ప్రారంభమైన కార్యములు నీ తలంపులైనప్పటికీ కూడా అవి యేసుకి ఆధీనమైపోయి, యేసుకి ఆధీనమైపోయి అవి కార్యంగా జరగాలి. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, యెహెజ్కేల్ గ్రంథం 10:20 ఇక్కడ బైబిల్లో కోట్ల కొలది సమూహాలు ఉన్నాయని, కెరేబులు ఉన్నాయి, షరాబులు ఒక దూతల సమూహమే ఉన్నట్టని బైబిల్ చెప్తుంది. అది ఈ సమూహం ఎలా ఉందంట, యెహెజ్కేల్ గ్రంథం 10:20 అంటాడు, కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే, అవి కెరేబులని నేను గుర్తుపట్టి తిని అంటున్నాడు. ఎక్కడున్నాయి ఇవి? కెరేబులు దేవుని క్రింద ఉన్నాయంట. దేవుని మీద కాదు, దేవుని క్రింద ఉన్నాయంట. ప్రియ దేవుని సంఘమా, దేవునికి వెళ్తూ రక్షణ పొందుకున్న బిడ్డ, నువ్వు సంఘానికి వెళ్తూ ఉన్నావు, దేవుడు ప్రభువుని కొలుస్తుంటావు, నువ్వు ప్రభుని నువ్వు నమ్ముకున్నావు, నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, మరి నీ శరీరంలో, నీ మందిరంలో ప్రభు అయిన యేసు క్రీస్తు అనే గడప ఉన్నాడా? ఒకవేళ ఉంటే నువ్వు చేస్తున్న ప్రతి పనుల్లో ఆ గడప కింది నుండి, ఆ గడపకు నువ్వు లోబడి, ఆ యేసు క్రీస్తుకు లోబడి నువ్వు చేయగలుగుతున్నావా? ఇక్కడ దూతల సమూహం ఎక్కడ ఉందంటే
దేవుని క్రింద ఉందంట. చాలామంది వాక్యం తెలిసిన వాళ్ళందరూ దేవుని మీద ఉంటున్నారు, వారు చెప్పినట్టు దేవుడు వినాలని ఆదేశిస్తున్నారు. కానీ మనం అలా కాదు చేయాల్సింది, మనం దేవుని క్రింద మనం లోబడాలి. ఏ పని చేయాలన్నా ముందు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రభు ఈ చిన్న వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నాను, ప్రభు అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, ప్రభు ఈ స్త్రీని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ప్రభు ఆ పురుషుని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ప్రభు నీ చిత్తం ఏమై ఉన్నది, నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు ఏ ఆలోచిస్తున్నావు, అవన్నీ విషయాలు ప్రభువుకి లోబడి, ప్రభువుకి లోబడి ఆ గడప కింది నుండి మనము ప్రారంభించినప్పుడు ఒక చిన్న ఊటగా ప్రారంభమవుతుంది, అది పెద్ద నదిగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగం అని నేను అడుగుతాను, నీ స్థానం ఎక్కడుంది? గడప క్రింద ఉందా లేదా సింహాసనం మీద కూర్చున్న వాడిగాను ఉన్నావా? చాలామంది క్రైస్తవులు ఈరోజు లోబడడానికి ఇష్టపడలేదు. చాలామంది క్రైస్తవులు ఈరోజు ప్రభు యేసుక్రీస్తుకి లోబడి ఆయనను అడిగి, ఆయనతో మాట్లాడి, ఆయనను సందర్శించి, ఆయనతో ఒకసారి ప్రభువును ఒకసారి ప్రార్థించి మాట్లాడి మన కార్యాలు చేయడానికి ఇష్టపడట్లేదు. వీళ్ళే ఆలోచిస్తున్నారు, వీళ్ళే నిర్ణయించుకుంటారు, వీళ్ళ ఇష్ట ప్రకారమే ముందుకెళ్తున్నారు. సడన్గా ఏదో జరిగిపోతుంది, మొత్తం నష్టానికి పాలైపోతున్నారు. ప్రసంగమా, దేవుని బిడ్డ, నీ శరీరము దేవుని మందిరం ఉన్నది, ఈ మందిరంలో గడప ఉన్నది. ఆ గడప ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు కింది నుండి, ఆ యేసుక్రీస్తుకి లోబడి నీ వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలి. ఆ యేసుక్రీస్తుకి లోబడి నువ్వు వివాహం జరిగించుకోవాలి. ఆ యేసుక్రీస్తుకు లోబడి నువ్వు జీవితాన్ని నువ్వు సరిగ్గా చేసుకోవాలి. ఆ యేసుక్రీస్తుకు లోబడి నువ్వు సక్రమంగా నడుచుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 కూడా ఒక మాట అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులై ఉండి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై ఉండాలి అంటున్నాడు. ఎవరు ఎక్కడ ఉండాలి? ఆయన చేతుల కింద, ఆయన చేతి క్రింద నువ్వు దీనుడిగా ఉండాలి. గడప క్రింద నుండి పనులు జరుగుతున్నప్పుడు, నువ్వు ఆయన గడప క్రింద ఉన్నప్పుడు, ఆయన గడప క్రింద నువ్వు ఉన్నప్పుడు, ఆయనకి లోబడి నువ్వు ఉన్నప్పుడు నీలో ఒక నది ప్రారంభమవుద్ది, నీలో ఒక ఊట ప్రారంభమవుద్ది, ఆ ఊట విస్తరింపబడుతుంది. హల్లెలూయా. ఆధ్యాత్మిక అభివృద్ధిని నువ్వు పొందుకుంటావు, శారీరకంగా అభివృద్ధిని నువ్వు పొందుకుంటావు, వ్యాపారంలో అభివృద్ధిని నువ్వు పొందుకుంటావు, నీ కష్ట జీతాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అభివృద్ధి నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీ జీవితంలో దినదినము కొద్ది కొద్దిగా అభివృద్ధిని నువ్వు సొంతం చేసుకుంటూ వెళ్ళిపోతావు. దీన మనసు ఉన్న యేసుతో నువ్వు యేసు అనే ఆ యొక్క స్థానాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు దీన మనసు కలిగి ఉన్నావా? నువ్వు దీన మనసు కలిగి ఉంటే ఆయన బలిష్టమైన చేతిలో ఉన్నావని అర్థమవుతుంది. ఇక్కడ అంటున్నాడు, దేవుడు తగిన సమయందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులయ్యుండి. ఆయన చేతి కింద ఏమై ఉండాలి? మనం దీన మనసు కలిగి ఉండాలి. ఎందుకండి? యేసు క్రీస్తుకి మనం లోబడాలి. ఎందుకండి? ఆయనకే మనం లోబడి చేయాలి. నేను నన్ను సొంత నిర్ణయాలు తీసుకోకూడదా? నేను సొంతగా ఏం ఆలోచించుకోకూడదా? నేను సొంతగా ఏ విషయాలకు నేను ముందుకు వెళ్ళకూడదా అని మీరు ప్రశ్నించవచ్చు. అయితే ఎందుకు ఆయన యొక్క చేతి కింద మనము ఉండాలి అని అంటే, కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 15:27 అంటాడు, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచను. ఎక్కడున్నాయంట? దేవుడు సమస్తమును యేసుక్రీస్తు పాదాల కిందనే లోపరిచాడు. అందుకనే యేసుకి లోబడినప్పుడు ఆయనకు లోబడిన వస్తువు అన్నీ కూడా ఆయన ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. యేసు క్రింద ప్రారంభమైన ఊట, యేసు క్రింద ప్రారంభమైన ఊట. ఆ మందిరంలో ఒక గడప ఉంది, ఆ గడప కింద ఒక చిన్న ఊట ప్రారంభమైంది. ఆ ఊట ప్రారంభమైనప్పుడు ఆ నీళ్లు పెరుగుతా వెళ్ళినాయి. చీలమండల లోతు వచ్చినాయి, పాదాల లోతుగా ఆ నీళ్లు వచ్చినాయి. ఆ పాదాల లోతుగా నీళ్లు వచ్చినాయి అంటే దానికి అర్థమేంటో తెలుసా ప్రియ సంగమా? యేసుతో నడిచే అనుభవం నీకు ఉండాలి. యేసు క్రీస్తుతో నడిచే అనుభవాలు నీకు ఉండాలి. నీ పరిశుద్ధతలో నువ్వు ప్రభుతో నడిచే అనుభవాలు పాదాల దాకా వచ్చినాయి అంటే ఆ యొక్క ఊట ఎక్కడ ప్రారంభమైంది? అది నీ మందిరంలో, నీ శరీరంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో అది ప్రారంభమైపోయి చిన్న ఊట ఫస్ట్ ఎక్కడ వరకు వచ్చినాయి అంటే ఆ నీళ్లు మనం చూస్తున్నాము, అవి పాదాల వరకు వచ్చినాయి. చీలమండలపు లోతు అంటే పాదాల వరకు వచ్చినాయి. ఈ పాదాలు దేనికి సూచిస్తున్నాయంటే యేసుక్రీస్తుతో నడవడాన్ని సూచిస్తూ ఉన్నాయి. మరి 2021 ప్రభు యేసుక్రీస్తుతో నడవగలిగేవా? మరి 2021 ప్రభు యేసుక్రీస్తుకి లోబడగలిగేవా? మరి 2021 ఆయన చిత్తానుసారంగా చేయగలిగేవా? మరి 2021 నువ్వు ఎన్ని దుఃఖానికి, నువ్వు ప్రభుని ఎన్నిసార్లు దుఃఖానికి నువ్వు లోపరిచావు? ఎన్నిసార్లు నువ్వు ఆయనకు లోబడకుండా నువ్వు బ్రతికావు? ప్రసంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం నీకు సొంతం అవుతుంది. ఎప్పుడో తెలుసా? ఆయన నీ శరీరంలో ఒక గడపగా ఉండాలి. ఆయన నీ యొక్క
మందిరంలో ఉండాలి. చాలామంది శరీరం మన యొక్క శరీరం ఆయన మందిరం అనగాని శరీరాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటున్నారు, సిగరెట్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు, వ్యభిచారంలో పడిపోతున్నారు, పాపాలు చేస్తున్నారు. ఈ శరీరం పవిత్రంగా ఉంచాలి. ఈ శరీరం యేసు క్రీస్తు మందిరమే ఉన్నది. ఈ మందిరంలో యేసు క్రీస్తు ఉంటున్నాడు. అందుకే నేను ఈ శరీరాన్ని చాలా చక్కగా జాగ్రత్త పరచుకోవాలి, పాపంలో పడిపోకుండా ఈ శరీరంతో దేవుని ఘనపరచేలాగా, ఈ శరీరంతో దేవుని మహిమపరచేలాగా బ్రతకాలి. మరి 2021లో నీ శరీరం ద్వారా నువ్వు ఎన్ని తప్పులు చేశావు? 2021లో నీ శరీరం ద్వారా ఎన్నిసార్లు ఈ మందిరాన్ని నువ్వు మలినం చేశావు? ఎన్నిసార్లు ఈ యొక్క మందిరాన్ని నువ్వు పాడు చేసేసి అపవిత్రపరిచావు? ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు రక్తం ద్వారా నీ మందిరాన్ని కడుక్కొని మరొకసారి ప్రభు యేసు క్రీస్తు ఆ రో మందిరంలో ఉన్నాడనే విషయాన్ని నువ్వు గుర్తించి ఆయనకు లోబడి నువ్వు బ్రతకాలి. అయితే ముందు ఆ ఊట ఎక్కడ దాకా వచ్చిందంటే చీలమండలపు లోతు, అంటే పాదాల వరకు వచ్చింది. అంటే యేసుతో నడిచే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. నీ యొక్క నడవడము పరిశుద్ధులతో నడవడం నేర్చుకోవాలి. పరిశుద్ధుల జాబితాలో పరిశుద్ధులు నడుస్తున్నట్టుగా నువ్వు నడుచుకోవాలి. దైవ సేవకులతో పాటు నువ్వు కలిసి నడుచుకోవాలి. నువ్వు పరిశుద్ధులుగా బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నడుచుకోవడం నువ్వు నేర్చుకోవాలి. ప్రియ సంగమా, పాదాల లోతు అనంటే నీ ఊట ప్రారంభమైనప్పుడు, నీ ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైనప్పుడు, నీ చిన్న వ్యాపారం ప్రారంభమైనప్పుడు, నీ చిన్న అభివృద్ధి కొరకు నువ్వు పాకులాడుతున్నప్పుడు, చిన్న అభివృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు మొట్టమొదటిది నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభుతో కలిసి నువ్వు నడవాలి, వాక్యాన్ని నువ్వు చదువుకోవాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అయ్యో నేను వ్యాపారం చేశాను, నాకు ప్రార్థనకి టైం లేదు, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేశాను, నాకు వాక్యం చదవడానికి టైం లేదు, నాకు ఇవన్నిటికీ అని ఎన్నో వంకలు చెప్తూ ఉంటారు. ప్రియసంగమా, అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగాలంటే ఆయన యొక్క గడప కింద నుంచి చిన్న ఊట ప్రారంభమైనప్పుడు అది చీలమండలపు లోతు వరకు నీళ్లు వచ్చినాయి. దానికి సాదృశ్యం ఏంటంటే నువ్వు చిన్నగా ప్రారంభమైన నీ జీవితం. 2022 స్టార్టింగ్లో నువ్వు ప్రారంభం చేసావు, 2022లో కొత్తగా నువ్వు అడుగు పెట్టుకున్నావు. ఈ కొత్తగా అడుగు పెట్టిన ఈ ప్రారంభంలో నుండే నువ్వు ప్రభుతో కలిసి నడిచే జీవితాన్ని కలిగి ఉంటే ఆ తర్వాత లోతు మోకాల లోతు వరకు ఆ యొక్క నీళ్లు పెరిగిపోయినట్టుగా చెప్తా ఉంది. మోకాల లోతు వరకు నీళ్లు పెరిగిపోయినాయి. మోకాల లోతు వరకు నీళ్లు పెరగడం అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన అనుభవము, మోకాళ్ళ మీద ప్రార్థన చేసే అనుభవము. అయ్యో నేను వ్యాపారం స్టార్ట్ చేసుకున్నాను, అయ్యో నేను వ్యస్తుడైపోయాను, అయ్యో నేను చాలా బిజీ అయిపోయాను అనుకుంటావేమో. ప్రియసంగమా, జాగ్రత్త. ఎందుకంటే నీ యొక్క అభివృద్ధి దేవుని యొక్క గడప కింద నుంచి వస్తుందని విషయాన్ని మర్చిపోద్దు. అంటే మోకాల లోతు వరకు ఆ నీళ్లు వచ్చింది. కొద్ది సమృద్ధి పెరిగిపోయినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మనం ప్రార్థన చేయాలి. చాలామంది జీవితంలో నేను చూస్తున్నది ఏంటో తెలుసా? వ్యాపారం ప్రారంభించిన తర్వాత ప్రార్థన ఉండదు, వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు ప్రార్థన ఉండదు, ఆశీర్వదింపబడుతున్నప్పుడు ప్రార్థన ఉండదు, ఆశీర్వదింపబడుతున్నప్పుడు వారు సంఘానికి రారు, వారు హెచ్చింపబడుతున్నప్పుడు దేవుని మందిరానికి రారు. బాధలు కష్టాలు కన్నీళ్ళు ఉండి శాపగ్రస్తులు అయిపోయినప్పుడు అప్పుడు వారికి మందిరం గుర్తొచ్చింది. ప్రియ సంగమా, దేవుడు అభివృద్ధి పరుస్తున్నప్పుడు నీ భక్తి ఇంకా పెరిగిపోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, చీలమండలపు లోతు నుండి మోకాల లోతు వరకు నీళ్ళు వచ్చినాయి, ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అక్కడ అంటాడు ఈ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? పరలోక సింహాసాన్ని కూడా కదిలించగలిగిన శక్తి ఒక ప్రార్థనకే ఉన్నది. ప్రార్థన దేవుని యొక్క ప్రణాళికను మార్చేస్తుంది. నువ్వు ప్రార్థిస్తే దేవుని మనసుని కూడా నువ్వు మార్చేయగలుగుతావు. నువ్వు దేవుని దగ్గర ప్రార్థిస్తే ఇలా కాదు ప్రభువా, ఇలా కావాలనుకుంటున్నాను, నేను ఆశపడుతున్నాను ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు, లేదు ఈ వ్యక్తిని నాశనం చేస్తానని ప్రభు అనుకున్నప్పుడు, ప్రభు నాశనం చేయకును, రక్షించు, కాపాడు, భద్రపరచని నువ్వు ప్రాధేయపడినప్పుడు, ఎవరినైతే దండించాలనుకుంటున్నాడో వారిని కూడా దేవుడు కనికరించి వారిని కాపాడేస్తాడు. ప్రసంగమా, ప్రార్థన దేవుని ప్రణాళికను మార్చేయగలుగుతుంది. ఆ తర్వాత ఈ నీళ్ళు ఏమైపోయింది? మొలలోతు వరకు వచ్చినాయి అంట. మొలలోతు అంటే నడుము లోతు వరకు వచ్చింది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నడుము కట్టుకొని దేవుని యొక్క పరిచర్య చేయి. అవును, నువ్వు అభివృద్ధి పొందుతున్నప్పుడు ఇప్పుడు నీ నీళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయి అంటే అవి నడుము వరకు వచ్చినాయి. ఇంకా ఎక్కువ దేవుని పరిచర్య, ఇంకా ఎక్కువ దేవుని సంఘంలో పనివాడిగా నువ్వు చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఆ వాక్యం ఏం చెప్తుందంటే ఆ తర్వాత ఈత కొట్టేంత లోతు పరిపూర్ణత లోతుకి నువ్వు నడుచుకుంటూ వెళ్తావు. హల్లెలూయా. ఈ యొక్క ప్రియ సంఘమా, నడుము వరకు నీళ్ళు వచ్చినాయి అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని యొక్క కార్యంలో కొనసాగుతూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీకు వాక్యం, మీకు విషయం చెప్తాను. నోవహ ఎప్పుడైతే ఈ యొక్క ఓడను ప్రారంభించాడో, భూమి మీద ప్రారంభించాడు, కానీ
కానీ అది ఎక్కడికి లాగిందో తెలుసా? అరారాతు పర్వతం మీదకి ఆగిపోయింది. నువ్వు స్టార్ట్ చేసేది చిన్న నుంచే కింద నుండే, కానీ నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? పర్వతం మీదకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు ఒక ఊటగా ప్రారంభమైనప్పుడు అది ఒక మహానదిగా దేవుడు మార్చగలుగుతాడు. హల్లెలూయా. ప్రసంగం ఆ తర్వాత చెప్తున్నాడు, ఆ నది ఎంత విస్తరించిందంటే అది ఇది అంత లోతంతా నదిగా అది మారిపోయింది. ఆ నది సముద్రంలో కలిసింది. సముద్రం అంటే లోకాన్ని కూడా మార్చేసింది. నీ యొక్క అభివృద్ధి ద్వారా, నీ యొక్క జీవితం ద్వారా, నువ్వు పొందుకున్న ఆశీర్వాద ద్వారా, నువ్వు కలిగి ఉన్న వారిని, ఇరుగు పొరుగు వారిని, పాపులను అందరినీ కూడా నువ్వు మార్చేసే సమర్థుడిగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. హల్లెలూయా. నీ ద్వారా చాలా జలరాశులు వాళ్ళు జీవాన్ని పొందుకుంటాయి. ఎక్కడ ఉంటావో అక్కడ పచ్చదనని దేవుడు వెగజల్లుతాడు. అందుకనే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, యోబు గ్రంథం 8:7 అంటాడు, యోబు గ్రంథం 8:7 అంటాడు, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు అభివృద్ధి పొందుదువు. ప్రేసంగమా, దేవుడిచ్చిన వాగ్దానం, నువ్వు కొద్దిగా ఉన్నావేమో కానీ నువ్వు అభివృద్ధి పొంది నువ్వేమైపోతావు తెలుసా? నువ్వు చాలా పెద్దవాడిగా అయిపోతావు. చిన్న ఊట పెద్ద మహానదిగా మారి సముద్రములు కలిసి సముద్రాన్ని మార్చేసిన ఒక అభివృద్ధిని మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం అంతా దేవుడు ఇలాంటి ఆశీర్వాదము మీ జీవితాలలో, మీ వ్యాపారాల్లో, మీ కుటుంబంలో, మీ శారీరకంగా, ఆత్మీయంగా, మీ యొక్క ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. ఈ సంవత్సరము నూతన సంవత్సరం ప్రారంభంలో ప్రభా మారుతూ వాగ్దానంతో మాట్లాడుతున్నారు తండ్రి. ఈ వాగ్దానం వల్ల ఎంతోమంది బిడ్డలను మీరు దీవించండి. చిన్నగా ప్రారంభమైన వ్యాపారాలు, చిన్నగా స్టార్టింగ్గా ప్రారంభమైన కుటుంబాలు, చిన్న స్థితిలో ఉన్న కుటుంబాలు యేసు నామమున ఈ సంవత్సరం అభివృద్ధి పొంది, సంవత్సరాంతం వరకు గొప్ప అభివృద్ధి కలిగి ఒక మహానదిగా వారిని మార్చి ప్రభు ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుకించున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, మీకు ప్రార్థన అవసరతలు ఉన్నా, ఒకవేళ ఇలాంటి ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేయాలనుకున్నా, వాక్యంగా ఇంకా మీరు బలపరచబడాలనుకుంటున్నా, మీ యొక్క ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వబడిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఈ 2022 అభివృద్ధిపరిచి విస్తరింపజేసి మీ సరిహద్దులను విశాలపరచునుగాక. ఆమేన్.